हाय स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। इक मन की नेक्स्ट क्वेश्चन एंटे निम डिस्कस क्वेश्चन सर की वेट चेसर की आगे फाइल फॉर्मेट फॉन्ट साइज Defining GST rate based on slab rates or price range. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం క్వశ్చన్ ఇదండి. క్వశ్చన్ ఏంటి? డిఫైనింగ్ ది జిఎస్టీ రేట్ బేస్డ్ ఆన్ స్లాబ్ రేట్ బేస్డ్ ఆర్ రేట్ బేస్డ్ ఆర్ ప్రైస్ రేంజ్. ఇది క్వశ్చన్. ఇప్పుడేసరికి To configure a stock item for GST calculations based on the slab rate or price range. Stock item for the GST calculations ela chestarante based on the slab rate or price range. Range entante first ikkada first go to gateway of tally. First ekkadiki vellali? Go to gateway of tally ante first entante Go to gateway of tally lo inventory info lo stock items lo create or alter ikkada gelali first entante points wise meer raalavati go to gateway of tally tarvata inventory info tarvata entante stock items tarvata create or alter okay na idu important tarvata specify the required details in రిక్వైర్డ్ డీటెయిల్స్ తర్వాత సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గో టు గేట్వే ఆఫ్ ట్యాలీ ఇన్వెంటరీ ఇన్ఫో స్టాక్ ఐటమ్స్ తర్వాత టు క్రియేట్ ఆర్ ఆల్టర్ ఎక్కడికి వెళ్ళండి క్రియేట్ ఆర్ ఆల్టర్లోకి వెళ్ళదు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే స్పెసిఫై ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ది ఫీల్డ్స్ నేమ్స్ అండర్ అండ్ యూనిట్స్ స్పెసిఫై ఏం స్పెసిఫై చేయాలి వచ్చేసరికి స్పెసిఫై ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫీల్డ్స్ నేమ్స్ అండర్ అండ్ యూనిట్స్ అక్కడ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సెట్ ది ఆప్షన్స్ జిఎస్టీ అప్లికేబుల్ గో టు అప్లికేబుల్ ఎక్కడికి వెళ్ళాలంటే సెట్ ది ఆప్షన్స్ జిఎస్టీ అప్లికేబుల్ గో టు అప్లికేబుల్ తర్వాత ఎనేబుల్ ది ఆప్షన్ సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ టు ఓపెన్ జిఎస్టీ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే అలా సెట్ చేశారో అక్కడ మీకు అక్కడ ఇంగ్లీష్లో రాసేసరికి ఈ విధంగా రాయాలన్నమాట అండి. అర్థమైందా? అంటే ఏంటి ఇక్కడ గెట్ యువర్ టాలీకి వెళ్ళి అకౌంట్స్ వెళ్ళి తర్వాత ఏం చేస్తారు స్టాక్ ఐటమ్స్ అనేవి మీరు క్లిక్ చేస్తారు స్టాక్ ఐటమ్స్ క్లిక్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ క్లిక్ చేస్తారు తర్వాత ఏం చేస్తారు క్రియేట్ ఆర్ ఆల్టర్ తర్వాత స్పెసిఫై ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇది ఫీల్డ్ నేమ్ అండర్ ఏమొస్తుందండి ఫీల్డ్ నేమ్ అండర్ ఏమొస్తుంది ఫీల్డ్ నేమ్ అండర్ అండర్ అండ్ యూనిట్స్ సెట్ ది ఆఫ్ జిఎస్టీ అప్లికేబుల్ టు అప్లికేబుల్ ఎనేబుల్ టు ఆప్షన్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎనేబుల్ టు ఆప్షన్ సెట్ జిఎస్టీ డీటెయిల్స్ ఓపెన్ జిఎస్టీ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ ఎప్పుడైతే ఎనేబుల్ చేశారో జిఎస్టీ వివరాలు ఆప్షన్స్ని మనం ఏం చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి తర్వాత స్పెసిఫై ది డిస్క్రిప్షన్ ఎస్సిఎన్ అండ్ సాస్ కోడ్ ఏంటంటే హెచ్సిఎన్ ఏమైనా వస్తుందండి స్పెసిఫై ది డిస్క్రిప్షన్ ఏమొస్తుంది అండ్ హెచ్సిఎన్ ఆర్ స్లాష్ ఎస్సిఎస్సి అని వస్తుంది అనమాట అండి తర్వాత ఓకేనా తర్వాత సెలెక్ట్ ఆన్ ది ఐటమ్ రేట్ యాజ్ ది బేస్డ్ ఐటమ్ రేట్ యాజ్ ది కాలిక్యులేషన్స్ టైప్ తర్వాత ఎంటర్ ది ప్రైస్ రేంజ్ అండర్ రేట్ తర్వాత పర్సంటేజ్లీ ఇక్కడ మనం ఏం చెప్తుందంటే అండి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే జిఎస్టీ కాలిక్యులేషన్ బేస్ చేసుకొని జిఎస్టీ అప్లికేబుల్ తర్వాత ఏంటండి
సెట్ ది ఆప్షన్స్ జిఎస్టీ అప్లికేబుల్ ఓకేనా జిఎస్టీ అప్లికేబుల్ తర్వాత అక్కడ జిఎస్టీ అప్లికేబుల్ జిఎస్టీ సెట్ చేసుకోమంటున్నారు అప్పుడు చేసుకున్న తర్వాత జిఎస్టీ వివరాలు స్క్రీన్ మీద ఏంటండి స్క్రీన్ మీద ఓపెన్ చేయడానికి సెట్ ఆల్టర్ ఎనేబుల్ టు ఆప్షన్స్ స్క్రీన్ మీద ఓపెన్ చేయడానికి జిఎస్టీ వివరాలు స్క్రీన్ మీద ఓపెన్ చేయడానికి ఏంటంటే సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్ కలిగి ఉండాలి ఏంటండి ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి స్లాబ్ రేట్ లేక ధరల స్థాయి ఆధారంగా జిఎస్టీ ఎలా చేస్తామంటే స్టాక్ రకం మాస్టర్లో జిఎస్టీ వర్తించగిన ఆప్షన్ సెట్ చేసుకోవాలి ముందు ఏంటంటే జిఎస్టీ అనే ఆప్షన్స్ మనం ఏం చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే జిఎస్టీ వివరాలు స్క్రీన్ మీద ఓపెన్ చేయడానికి ఎనేబుల్ టు ఆప్షన్ సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్స్ కలిగి ఉండాలి జిఎస్టీ వివరాలు స్క్రీన్ మీద ఉండాలి తర్వాత స్పెసిఫిక్ డిస్క్రిప్షన్స్ అండ్ హెచ్ఏఎన్ ఎస్ఏసీ కోడ్ని పేర్కొనండి తర్వాత వివరణ మరియు హెచ్సిఎన్ అదే వివరణ కొరకు ఏం స్పెసిఫై చేయాలంటే డిస్క్రిప్షన్ కొరకు హెచ్సిఎన్ ఆర్ ఎస్ఏసీ స్పేస్ చేయాలన్నమాట తర్వాత గణన కోసం ఐటీఎం రేట్ని ఎన్నుకోండి ధరల కింద ధరల స్థాయిని మరియు ఏకీకృత పన్ను రేటును నమోదు చేయండి ఇక్కడ ఏంటంటే ఏకీకృత పన్ను ధరల స్థాయిని గణన కోసం ఐటీఎం రేటును ఎన్నుకోనండి ఈ ధరల కింద ధరల స్థాయిని మరియు ఏకీకృత పన్ను రేటును నమోదు చేయండి అంటదన్నమాట అంటూ పర్సంటేజ్లీ అక్కడ బీ మాట అండి ఇది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు ఇగో చూసారండి అక్కడ మీకు ఏమవుద్దంటే ఇగో ఈ విధమైన ఆప్షన్స్ అనేది మీరు కలిగి ఉంటారు అంటే ఏ విధంగా అంటే ఈ విధంగా మాట అండి స్టాక్ ఫ్యూచర్స్ స్టాక్ ఐటమ్ ఫుట్ వేర్ అని చెప్పేసి తర్వాత అందులో రేట్ వచ్చేసరికి ట్యాక్స్ టైపు తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తర్వాత సెంట్రల్ ట్యాక్స్ తర్వాత స్టేట్ ట్యాక్స్ ఓకేనండి రేటు తర్వాత సెస్ తర్వాత రేటు వాలంటీర్సీ టైపు తర్వాత రేటు ఎప్పుడిది ఎప్పుడంటే ఇక్కడ మీకు తెలుసుకున్నట్లయితే ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ చేసినట్లయితే ఇది ఎప్పుడంటే డిఫైనింగ్ ది జిఎస్టీ రేట్ బేస్డ్ స్లాబ్ రేట్ ఆర్ ప్రైస్ రేంజ్ కనుక్కోవడం అంటే ఫస్ట్ జిఎస్టీ అప్లికేబుల్ అనేది అవ్వాలి ఏం అవ్వాలండి జిఎస్టీ అప్లికేబుల్ అనేది అవ్వాలి అంటే సెట్ చేసుకోవాలి జిఎస్టీ అనేది మనం సెట్ చేసుకోవాలి ఇదిగో ఫస్ట్ జిఎస్టీ రేట్ బేస్ అని కాబట్టి ఫస్ట్ జిఎస్టీ అప్లికేబుల్ అవ్వాలి మీరు అప్లికేబుల్ అయిన తర్వాత ఆ స్క్రీన్ ఓపెన్ సెట్ చేసుకోవడానికి ఎనేబుల్ టు ది ఆప్షన్స్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ టు ఓపెన్ ఆన్ ది జిఎస్టీ స్క్రీన్ జిఎస్టీ స్క్రీన్ మీద ఆప్షన్స్ కలిగి ఉండాలి ఇది ఆప్షన్స్ కలిగి ఉంటేనే మనం చేయగలం లేదంటే ఆప్షన్స్ కలిగి లేకపోతే మనం చేయలేం అర్థమైందండి తర్వాత స్పెసిఫై ది డిస్క్రిప్షన్స్ అండ్ ఎస్సిఎన్ ఆర్ ఎస్సిఎస్సి కోడ్ని మనం పేర్కోవాలి కోడ్ని పేర్కొన్న తర్వాత ఏం చేయాలంటే సెలెక్ట్ ఐటమ్ రేట్ యాజ్ ది కాలిక్యులేషన్స్ టైప్ ఎంటర్ ది ప్రైస్ రేంజ్ అండర్ రేట్ అండ్ పర్సంటేజ్లీ ఇక్కడ మ్యాటర్ మీరు ఖచ్చితంగా స్లాబ్ రేట్ లేక ధరల స్థాయి ఆధారంగా జిఎస్టీ రేట్ని మనం వివరించాలన్నమాట అండి ఈ విధంగా వివరిస్తేనే ఇది అవుతుంది ఓకేనండి ఇక్కడికి అయింది కదా ఇప్పుడు దీని తర్వాత పట్టుకేమొస్తుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రేటు ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రేట్ ఏంటంటే ఐజిఎస్టీ ఓకేనండి ఐటీసీ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రేట్ ఏమవుతుంది స్టాక్ ఐటమ్ అని వచ్చి ఫుట్వేరు రేటు గ్రేటర్ దాన్ ట్యాక్స్ టైపు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తర్వాత సెంట్రల్ ట్యాక్స్ తర్వాత సెస్ ఓకేనండి తర్వాత ఏమొస్తుంది సెస్ తర్వాత గ్రేటర్ దాన్ అప్టు ఇక్కడ రేట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ అప్టు ట్యాక్స్ టైప్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రేటు 0 to 500 ట్యాక్స్ బిల్ అయితే 5% రేట్ వచ్చేసరికి సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వచ్చేసరికి 5% సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసరికి 2.5% స్టేట్ ట్యాక్స్ వచ్చేసరికి 2.5% బేస్డ్ ఆన్ వాల్యూ ఎందుకంటే మొత్తం రేట్ వచ్చేసరికి సెస్ వచ్చేసరికి 0 తర్వాత 500 ట్యాక్స్ బుల్ 18% తర్వాత 9% తర్వాత 9% బేస్ అండ్ వాల్యూ 11% 500 అయితే గ్రేటర్ దాన్ 500 అయితే
greater than 500 aithe ee vidhanga meeru chesin tarvata press control a and accepted the return gst details on the screen eppudaithe meeru ee control a ee form chesaru kadandi ok ok second ఎప్పుడైతే రేట్ పర్ మినిట్లో అయిందో తర్వాత మనం ఏం ప్రెస్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ కంట్రోల్ ఏ ఏం ప్రెస్ చేయాలండి ప్రెస్ కంట్రోల్ ఏ పాయింట్ మాడండి ప్రెస్ కంట్రోల్ ఏ టు యాక్సెప్ట్ అండ్ రిటర్న్ టు ది జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్ ఎప్పుడైతే మేము ఈ పర్మినెంట్గా వాల్యూ అయిపోయిందో తర్వాత కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ అనేది అవుతుంది అండ్ రిటర్న్ టు ది జిఎస్టీ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ అప్పుడు స్క్రీన్ మీద మనకి జిఎస్టీ వివరాలు స్క్రీన్ని అంగీకరించండి కంట్రోల్ షార్ట్ కట్కి వచ్చేసరికి కంట్రోల్ కొడతారు తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ప్రెస్ కంట్రోల్ ఏ ఆర్ యాక్సెప్టెడ్ స్టాక్ ఐటమ్స్ని స్క్రీన్ అంగీకరించండి ఈ ధరల స్థాయిని బట్టి సరుకు యొక్క జిఎస్టీ రేట్ నిర్ణయించడానికి అమ్మకాలకు ఇన్వాయిస్ వాయిస్ స్టాక్ ఐటెం అంటే ఇన్వాయిస్ ఫర్ ఈ స్టాక్ ఐటెం ఇన్వాయిస్ రికార్డ్ చేయడానికి అంటే స్టాక్ ఐటెం స్క్రీన్ అంగీకరించబడింది ఇప్పుడు ఏంటంటే అంగీకరించబడుతుంది కాబట్టి అంటే ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ మనం ఏం చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు యాక్సెప్ట్ అయిపోయినట్టే ఆ తర్వాత ఏం చేయాలి ది స్టాక్ ఐటెం క్రియేషన్ ఆన్ ది స్క్రీన్ ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి స్టాక్ ఐటమ్స్ క్రియేషన్లోకి వెళ్ళాలి అప్పుడు మీకు ఈ ధరల స్థాయిని బట్టి టు రికార్డ్ ఏ సేల్స్ ఇన్వాయిసెస్ ఫర్ ఏ స్టాక్ ఐటమ్ కన్ఫిగరిడ్ విత్ ది జిఎస్టీ ఆన్ ప్రైస్ రేంజ్ ఓకేనా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ధరల స్థాయిని బట్టి సరుకు యొక్క జిఎస్టీ రేటు నిర్ణయించడానికి అమ్మకాల ఇన్వాయిస్ రికార్డు చేయడానికి ఏంటండి అమ్మకాల ఇన్వాయిస్ రేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట అండి ఏది ఇది మాట అండి ఓకేనా ఇక స్టాక్ ఐటమ్స్ ఎప్పుడైతే వచ్చిందో కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే జిఎస్టీ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ మీద మనకి కనబడుతుంది తర్వాత ఎంటర్ చేస్తే స్టాక్ ఐటమ్ అనేది స్క్రీన్ మీద క్రియేట్ అవుతుంది ఓకేనా తర్వాత రికార్డ్ సేల్స్లో మనకి ఏమవుతుందంటే అమ్మకాల ఇన్వాయిస్ రికార్డ్ చేయబడుతుంది తర్వాత ఎక్కడ గో టు గేట్వే ఆఫ్ ట్యాలీలోకి వెళ్ళాలి గో టు గేట్వే ఆఫ్ ట్యాలీలోకి వెళ్ళిన తర్వాత ఇవ్వండి గో టు గేట్వే ఆఫ్ ట్యాలీ వెళ్ళిన తర్వాత అకౌంటింగ్ యూజ్ చేసి వెళ్తే ఎఫ్8 ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఏమవుతుందంటే ఎఫ్8 అనేది ప్రెస్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట అంటే సేల్స్ నెంబర్ 1 తర్వాత పర్టిక్యులర్ నెంబర్ 1 తర్వాత పార్టీ అకౌంట్ నేము తర్వాత ఎక్సెల్ ఎంటర్ప్రైజెస్ తర్వాత బ్యాలెన్స్ షీట్ నేమ్ ఆఫ్ ది ఐటెం తర్వాత క్వాంటిటీ తర్వాత రేటు ఓకేనండి తర్వాత ఫుట్వేర్ సెంట్రల్ డ్యాగ్ ఒక ఫుట్వేర్ అన్నమాట ఫుట్వేర్ వచ్చేసరికి క్వాంటిటీ వచ్చేసరికి 200 తర్వాత ఫుట్వేర్ వచ్చేసరికి 400 రేట్ వచ్చేసరికి 500 పడింది సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ కలిపి మనకి 600 నోట్స్ అనేవి కింద మీకు క్లియర్గా కనబడుతుంది సార్ 600 అనేది వస్తుందన్నమాట అండి అయితే ఇప్పుడు ఏంటిది అయితే ఇది ఎందుకు ఇది ఎందుకు వచ్చేసరి ఇది ఎందుకు పడుతుంది అంటే ఇన్వాయిస్ ఇది ఏంటండి ఇన్వాయిస్ ఇన్వాయిస్ని బట్టి మనం చేసామాట అండి అర్థమైందా ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రాయాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైనింగ్ ది జిఎస్టీ రేట్స్ ఆన్ స్లాబ్ రేట్స్ ఆర్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం రాసుకుంటూ వెళ్ళాలన్నమాట మొత్తం ఇదంతానే ఓకేనా ఇక్కడికే ఒక ఇమేజ్ అయింది వరకు పైన ఏం చేశారంటే ఇక్కడ జిఎస్టీని ఏం చేశారంటే ధరల స్థాయిని అంగీకరించారు తర్వాత వచ్చేసరికి ధరలు అయిపోయిన తర్వాత జిఎస్టీ ఇన్వాయిస్ అమ్మకాల ఇన్వాయిస్ని ఏం చేశారంటే రికార్డ్ చేశారు ఇక్కడ వరకు అక్కడండి అదేవిధంగా మీకు ఏం చేశారండి ఇక్కడ రికార్డ్ చేశారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ విధంగా రాయాలి మీరు తప్పదండి రాయాలి పాయింట్స్ వైజ్ రాయాలి ఓకేనండి చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఇక్కడ మీరు చూసినట్లయితే
మనం ఏం చేసామండి, గో టు గేట్వే ఆఫ్ టాలీ ఇన్వాయిస్లోకి వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి, అకౌంటింగ్ యూచర్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఎఫ్ఎట్ సేల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత, గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళండి. తర్వాత అకౌంటింగ్ యూచర్స్లోకి వెళ్ళండి. తర్వాత సేల్స్ అంటే అమ్మకాల మాట అండి. అప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ది సేమ్ స్టాక్ ఐటెమ్, అందుబాటులో ఉన్న సరుకు ఆధారంగా ఒకే రకమైన వస్తువుని వివిధ ధరలకు అంటే యూనిట్ ప్రైస్కి. సెకండ్ పాయింట్ ఏంటండి, గోట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అకౌంటింగ్ యూచర్స్ ఎఫ్ఎట్ సేల్స్ దగ్గరికి వెళ్తే, ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ది సేమ్ స్టాక్ ఐటమ్ అట్ డిఫరెంట్ ప్రైస్ పర్ యూనిట్ డిపెండింగ్ ఆన్ ది స్టాక్ అవైలబుల్. అక్కడ ఏమవుతుందంటే, అందుబాటులో ఉన్న సరుకు ఆధారంగా ఒక రకమైన వస్తువును వివిధ ధరలకు యూనిట్స్ కమ్మినట్లయితే ఒకే రకమైన సరుకును, ఓకేనండి, అవైలబుల్గా ఉంటుంది. అవైలబుల్గా ఉన్న తర్వాత అక్కడ ఒకే రకమైన సరుకు, సెలెక్ట్ ది సేమ్ స్టాక్, సెలెక్ట్ ది సేమ్ స్టాక్స్, ఒకే రకమైన సరుకును ఇన్వాయిస్లో రెండు సార్లు సెలెక్ట్ చేసి యూనిట్కి వర్తించే రేటును ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏమంటర్ చేయమంటున్నాడు గుర్తుందని మీకు, ఏమంటర్ చేయమంటున్నాడు ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇది కింద ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అందుబాటులో ఉన్న సరుకు ఆధారంగా ఏం చెప్తున్నాడు, ఒకే ఐటెం ఆధారంగా ఒకే రకమైన వస్తువుని వివిధ ధరలకు అంటే యూనిట్స్కి అమ్మినట్లయితే ఒకే రకమైన సరుకును ఇన్వాయిస్లో రెండు సార్లు సెలెక్ట్ చేసి యూనిట్కి వర్తించే రేటును ఎంటర్ చేయాలి. అక్కడ మీకు థియరిటికల్గా రాయాలండి, థియరిటికల్గా రాస్తేనే మీకు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే థియరిటికల్గా రాయలేదో మీకు అనేది ఉపయోగపడదు. ఎంటర్ చేసిన తర్వాత జిఎస్టీ లెడ్జర్ స్టాక్ ఐటెం మాస్టర్లో నిర్వచించబడుతుంది. ఎప్పుడైతే మీరు ఎంటర్ చేశారో, ఏ ఎంటర్ చేశారు, ఒకే రకమైన వస్తువును వివిధ ధరలతో యూనిట్కి అమ్మినట్లయితే ఒకే రకమైన సరుకు ఇన్వాయిస్లో రెండు సార్లు సెలెక్ట్ చేసి యూనిట్కి వర్తించే రేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత మూడో పాయింట్ జిఎస్టీ లెడ్జర్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ ఐటెం మాస్టర్లో నిర్వచించబడినట్లు ధరల స్థాయి ఆధారంగా పనులు ఏం చేస్తాయంటే లెక్కించబడుతుంది. థర్డ్ పాయింట్ ఏంటండి, జిఎస్టీ లెడ్జర్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత సెలెక్ట్ ది జిఎస్టీ లెడ్జర్, ఎంచుకున్న తర్వాత ట్యాక్సెస్ కలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది అంటే ధరల స్థాయి ఆధారంగా లెక్కించబడుతుంది. లెక్కించబడినప్పుడు దాని యొక్క రేంజ్ స్టాక్ ఐటెం మాస్టర్లో నిర్వచించబడినట్లు, ఎక్కడది స్టాక్ ఐటెం మాస్టర్ అక్కడ ఉంటుంది అన్నమాట అండి. స్టాక్ ఐటెం ఏంటండి, స్టాక్ ఐటెం మాస్టర్లో నిర్వచింపబడిన ధరల స్థాయి ఆధారంగా పన్నులు లెక్కించబడతాయి. అర్థమవుతుందా? ఈ పాయింట్ వచ్చేసరికి ఏంటండి, సెలెక్ట్ ది జిఎస్టీ లెడ్జర్, ది ట్యాక్సెస్ ఆర్ కాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ది ప్రైస్ రేంజ్ డిఫైన్డ్ ఇన్ ది స్టాక్ ఐటెం మాస్టర్. అంటే జిఎస్టీ లెడ్జర్ ఎంచుకున్న తర్వాత స్టాక్ ఐటెం మాస్టర్లో నిరూపించినట్లు ధరల స్థాయి ఆధారంగా పనులు ఏం చేస్తాయంటే లెక్కించబడతాయి. తర్వాత క్లిక్ ఏ, ఎప్పుడైతే ఫోర్త్ పాయింట్ అంటే క్లిక్ ఏంటి, ట్యాక్స్ అనాలిసిస్ అంటే పన్ను విశ్లేషణ అనేది వస్తుంది. తర్వాత ఈ పన్ను విశ్లేషణ అనేది ఇన్ ది ట్యాక్స్ అనాలిసిస్ స్క్రీన్ F1 క్లిక్ చేయండి. అంటే పన్ను విశ్లేషణ స్క్రీన్లో ఇన్వాయిస్లో సెలెక్ట్ చేయబడిన సరుకు రకాల కోసం పన్ను పంపిణీ విధానాన్ని వివరణాత్మకంగా చూడడానికి F1 క్లిక్ చేయాలి. ఏం క్లిక్ చేయాలండి, F1 డీటెయిల్ వ్యూ ది ట్యాక్స్ బ్రేకప్, ఓకేనా, ఫర్ ది స్టాక్ ఐటెమ్ సెలెక్టెడ్ ఇన్ ది ఇన్వాయిసెస్. పన్ను విశ్లేషణ స్క్రీన్లో, ట్యాక్స్ అనాలిసిస్ స్క్రీన్లో ఇన్వాయిస్లో సెలెక్ట్ చేయబడిన ఏంటండి, ఇన్వాయిస్లో సెలెక్ట్ చేయబడిన సరుకు రకాల కోసం పన్ను పంపిణీ విధానాన్ని వివరణాత్మకంగా చూడడానికి, అంటే ఈ ట్యాక్స్ విశ్లేషణ వివరణాత్మకంగా చూడడానికి తర్వాత ఏం చేయాలంటే క్లిక్ F1 అనేది ప్రెస్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఎప్పుడైతే క్లిక్ F1 ప్రెస్ చేయాలో అక్కడ మీకు ఏమొస్తుందంటే, మనం చూసినట్లయితే ఇవ్వండి ఈ విధంగా, ఓకేనా, ఈ విధంగా ఫామ్ అనేది వస్తుంది. ట్యాక్స్ అనాలిసిస్ మనం ట్యాక్స్ అనాలిసిస్ అయితే ఒకసారి చూసినట్లయితే ట్యాక్స్ అనాలిసిస్లో
పర్టికులర్స్ ట్యాక్సిబుల్ వాల్యూ తర్వాత ట్యాక్స్ రేట్ ఓకేనండి తర్వాత డే ట్యాక్స్ వాల్యూ తర్వాత జిఎస్టి డీటెయిల్స్ ఓకే ఓకే జిఎస్టి డీటెయిల్స్ సేల్స్ ట్యాక్సెస్ ఫుట్ ఫేర్ తర్వాత ఫుట్ వేర్ ఐటమ్ వాల్యూ తర్వాత సెంట్రల్ ట్యాక్స్ తర్వాత స్టేట్ ట్యాక్స్ తర్వాత ఐటమ్ వాల్యూ సెంట్రల్ ట్యాక్స్ తర్వాత స్టేట్ ట్యాక్స్ ఈ విధంగా ట్యాక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఈ విధంగా అవుతుందన్నమాట మనం ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు దీనికి ముందు అమ్మకాలు అకౌంటింగ్ ఫ్యూచర్స్ గురించి ఇప్పుడు చేసే ముందు ఫేజ్ ఏంటంటే ఈ విధండి ఇది సేల్స్ ట్యాక్స్ ఇదేంటిది నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఏంటండి ఇది ఏంటంటే అకౌంటింగ్ యూత్ క్రియేషన్ వౌచర్ క్రియేషన్ సో వౌచర్ క్రియేట్ చేయడానికి ఫామ్ అటండి ఓకేనా అంటే అకౌంటింగ్ వౌచర్ క్రియేట్ చేయడానికి ఫామ్ ఏంటి అంటే ఒకసారి మనం టీఎల్పీ ఈఆర్పీ 9లోకి వెళ్ళి వెళ్దాం తర్వాత ఇదేంటి ఇది వచ్చేసరికి స్టాక్ ఐటెం ఇది ఏంటండి స్టాక్ ఐటెం ఒకసారి ఈ మూడు గురించి మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు డిస్ప్లేకి వెళ్ళాం కదా డిస్ప్లేలో స్టేషనరీ ఇన్ఫర్మేషన్స్లో లిస్ట్ ఆఫ్ వ్యాట్ వాల్యూ ట్యాక్స్ క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట ఇది మనకు అవసరం లేదు ఓకేనా ఒకసారి బ్యాక్ రండి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఇది ట్యాక్స్ అనాలసిస్ స్క్రీన్ అనాలసిస్ అంటే స్క్రీన్ అంటే వచ్చేసరికి ఎలా కనబడింది మీకు ట్యాక్స్ అనాలసిస్ స్క్రీన్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి పాయింట్స్ వైజ్గా ఈ విధంగా మనకి ఇదేమో వౌచర్ క్రియేట్ చేయడానికి ఫామ్ అటండి నేషనల్ ఎంటర్ప్రైజెస్ వౌచర్ క్రియేట్ చేసే ఫాము ఈ విధంగా ఉంటుంది సేల్స్ అని తర్వాత పే అకౌంట్ సెక్షన్స్ అని ఈ విధంగా ఫామ్ ఉంటుంది ఇక్కడ మీకు ఇది ట్యాక్స్ అనాలసిస్ ఫామ్ అటండి ట్యాక్స్ అనాలసిస్ ఫాము అయితే ఎలా చేయాలో మీకు థియరిటికల్గా ముందు చెప్పాం కదండి దాన్ని బట్టి రాయాలన్నమాట అండి తర్వాత ఏం చేయొచ్చు స్లాబ్ రేట్ తర్వాత సేవ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఏతో ఇదంతా సేవ్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎప్పుడైతే ట్యాక్స్ అనాలసిస్ స్క్రీన్ చేశారో కంట్రోల్ ప్లస్ ఏతో ఏం చేశారంటే తిరిగి అమ్మకాలు ఇన్వాయిస్ వెళ్ళడానికి ఎస్కేప్ నొక్కుతారు వెనక్కి వెళ్ళడానికి ఎస్కేప్ నొక్కుతారు సేవ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఏ నొక్కుతారు అన్నమాట ఇప్పుడు ఏంటంటే స్లాబ్ రేట్లో మార్పులు ఏంటండి స్లాబ్ రేట్లో మార్పులు అంటే స్లాబ్ రేట్లో ఏ మార్పులు చేస్తారు అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే స్లాబ్ రేట్లో ఏ విధమైన మార్పులు చేస్తారు స్లాబ్ రేట్లో వచ్చేసరికి ఓకేనండి ఒకసారి చూద్దాం ట్యాక్స్ రేట్ కాలిక్షన్ ఫర్ చేంజ్ ఓకేనండి స్లాబ్ రేట్స్ ఇక్కడ మనం చూసేసరికి ట్యాక్స్ రేట్ కాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అంటే ఇక్కడ మనం చూసేసరికి ఇఫ్ ది రేట్ స్లాబ్ యువర్ స్టాక్ ఐటమ్స్ చేంజెస్ డ్యూ టు అప్లికేబుల్ డిస్కౌంట్స్ ఓకేనండి డిస్కౌంట్స్ యూ కెన్ ఓవర్ రైడ్ ది ట్యాక్స్ రేట్స్ అండ్ ది ట్రాన్సాక్షన్స్ లెవెల్ అంది ఏంటండి ట్రాన్సాక్షన్స్ లెవెల్ అంటే ఇక్కడ మనం చూసేసరికి ఏంటంటే ఏంటి టైపు ఇక్కడ మనకి ఏవైనా వర్తించే డిస్కౌంట్లు కారణంగా సరుకు యొక్క స్లాబ్ రేట్ పన్ను మారినట్లయితే లాభదాయక స్థాయిలో ఆ పన్ను రేటును అధిగమించవచ్చు పన్ను రేటు అధిగమించడానికి F12 కొట్టండి కాన్ఫిగరేషన్స్ అని సెట్ అవుతుంది తర్వాత సరుకు కేటాయింపు కోసం లెడ్జర్ ఖాతాను ఉపయోగించాలా లేదా అంటే ఇవి కామన్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ది ఐటమ్ కెన్ అలొకేషన్స్ ఎస్ఆర్ను తర్వాత నెక్స్ట్ పాయింట్ ఎలా మోడిఫికేషన్ సరుకు కేటాయింపు కోసం సాధారణ లెడ్జర్ ఖాతాను ఉపయోగించలేదు కానీ జిఎస్టీ పన్ను వివరాల మార్పును అనుమతించాలా అవును ఇక్కడైతే సరుకు కేటాయింపు కోసం సాధారణ లెడ్జర్ ఖాతాను ఉపయోగించాలంటే నో అని చెప్తారు అదే ఎలా మోడిఫికేషన్స్ ట్యాక్స్ రేట్స్ డీటెయిల్స్ ఆమోదించాలా అంటే ఎస్ అని చెప్పాలన్నమాట ఓకేనా ఎస్ అని చెప్పాలి అంటే ఇది ఓకేనండి తర్వాత నోట్ ఏంటంటే ఇన్వాయిస్ స్థాయిలో అనుకున్న అన్ని వస్తువుల కోసం సాధారణ పన్ను రేటును ఎంపిక చేయాలనుకుంటే అవును వంటి కేటాయింపుల కోసం సాధారణ లెడ్జర్ ఖాతాను ఉపయోగించాలి ఇక్కడ ఎలా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అండి దీనికి మీనింగ్ ఏంటంటే
స్లాబ్ రేట్లో మార్పు కోసం పన్ను రేటు గణన. అందుకని ఎక్కువ మీకు థియరటికల్గా ఉంది కాబట్టి థియరీ చెప్పవలసింది. ట్యాక్స్ రేట్ కాలిక్యులేషన్స్ ఫర్ చేంజ్ ఇన్ ది ఇన్ రేట్ స్లాబ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇప్పటికి ఇదంతా క్వశ్చన్ ఇందులోనండి, స్లాబ్ రేట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు మార్పు రేపు మార్పు కోసం మార్పు రేటు కోసం అంటే మార్పు కోసం పన్ను రేటు గణన. ఓకేనండి, ఇక్కడ ఏ విధంగా సైడింగ్ పెడతారు, పెట్టినప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ది రేట్ స్లాబ్ ఇఫ్ యువర్ స్టాక్ ఐటమ్ చేంజెస్ డ్యూ ది ఎనీ అప్లికేబుల్ డిస్కౌంట్స్ యూ కెన్ ఓవర్ రైడ్ ది ట్యాక్సెస్ అట్ ది ట్రాన్సాక్షన్స్ లెవెల్స్. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, అంటే ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ది రేట్ స్లాబ్ ఏంటండి, ఇఫ్ ది రేట్ స్లాబ్ స్టాక్ ఐటమ్ చేంజెస్ డ్యూ టు ది ఎనీ అప్లికేబుల్ డిస్కౌంట్స్ యూ కెన్ ఓవర్ రైడ్ ది ట్యాక్స్ రేట్స్ అట్ ది ట్రాన్సాక్షన్స్ లెవెల్స్. ఏవైనా వర్తించే డిస్కౌంట్ల కారణంగా సరుకు యొక్క స్లాబ్ రేట్లు మారినట్లయితే లావాదేవీ స్థాయిలో ఆ పన్ను రేటును అధిగమించవచ్చు. అయితే పన్ను రేటును అధిగమించడానికి ఏం చేయమంటున్నాడు, ప్రెస్ F11 అనేది ప్రెస్ చేయమంటున్నాడు. ఓకేనండి, సెట్ అవుతున్నట్టు. సరుకు కేటాయింపు కోసం సాధారణ రాజ్యాల ఖాతాను ఉపయోగించాలా అంటే లేదు అని చెప్పాలన్నమాట అండి. అదే మాడిఫికేషన్స్ ట్యాక్స్ డీటెయిల్స్ చేయాలా అంటే, పన్నుగడ మార్పును అనుమతించాలా అంటే, అక్కడ మీరు ఎస్ అంటే అవునని చెప్పాలన్నమాట అండి. అయితే ఇన్వాయిస్ స్థాయిలో ఎన్నుకున్న అన్ని వస్తువుల కోసం సాధారణ పన్ను రేటు ఎంపిక చేయాలనుకుంటే ఎస్ వంటి కేటగిరీ కోసం సాధారణ రెడ్జెన్ను ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఏ పన్ను లెవెల్ కోసం ఏంటంటే సాధారణ రెడ్జెన్ కోసం మనం రెడ్జెన్ మనం క్రియేట్ చేయొచ్చు. సాధారణ రెడ్జెన్స్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు, సాధారణ రెడ్జెన్స్ అంటే సాధారణ లెడ్జర్స్ అంటే ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఓకేనండి, లెడ్జర్ క్రియేషన్స్ అంటే ఇదేనండి. ఇక్కడ నేము, అండర్ క్యాపిటల్ అకౌంటు, మెయిలింగ్ డీటెయిల్స్, నేము, అడ్రస్, స్టేటు, సాధారణ లెడ్జర్స్ క్రియేట్ చేయడం. ఓకేనండి, ఇది అయితే తర్వాత క్రియేట్ చేసిన తర్వాత సరుకు రకాన్ని ఎంచుకొని వర్గీకరణ వివరాల స్క్రీన్లో F11 కన్ఫిగరేషన్స్ అండ్ ఓవర్టాక్స్ రేటు ఎస్ అని మరియు ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఏమన్నాడు, అయిపోయిన తర్వాత ఆన్ సెల్లింగ్ ది స్టాక్ ఐటమ్ ఇన్ ది ట్యాక్స్ క్లాసిఫికేషన్ డీటెయిల్స్ స్క్రీన్ సెట్ F10 కన్ఫిగరేషన్ ఫర్ రైట్ ట్యాక్స్ రేట్ ఎస్ అండ్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ వచ్చేసరికి సరుకు రకాన్ని ఎంచుకుని పన్ను వర్గీకరణ వివరాలు స్క్రీన్లో సెట్ F12 కన్ఫిగరేషన్స్ క్లిక్ చేస్తే ఓవర్ రైట్ ట్యాక్స్ రేటు ఎస్ అని క్లిక్ చేస్తే ఎంటర్ నొక్కాలన్నమాట అండి. ఆ తర్వాత ఏమవుతుందంటే సరుకు యొక్క స్లాబ్ రేట్ అదనంగా వర్తించే పన్ను రేటును నమోదు చేయాలి. తర్వాత పాయింట్ ఏంటండి, కాలిక్యులేటర్ బేస్డ్ ఆన్ ది, తర్వాత పాయింట్ ఏంటండి, ఎంటర్ ది ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ బేస్డ్ ఆన్ ది రేట్ స్లాబ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్స్ వాల్యూ అండ్ వేస్డ్ వాల్యూ అండ్ క్వాంటిటీ. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, సరుకు యొక్క స్లాబ్ రేట్ ఆధారంగా వర్తించే పన్ను రేట్ని మనం ఏం చేయాలంటే అండి, నమోదు చేస్తామన్నమాట. ఓకేనండి, ఇది నమోదు చేసినప్పుడు, ఈ స్టాక్ ఐటమ్స్ నమోదు చేసినప్పుడు విలువ మరియు పరిమాణం ఆధారంగా సెస్ గణన. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే స్లాబ్ రేట్లో మార్పు కోసం పన్ను రేటు గణన చేస్తారన్నమాట. అయితే విలువ మరియు పరిమాణం ఆధారంగా సెస్ గణన ఎలా చేస్తారు, టు కన్వే స్టాక్ ఐటమ్ కాలిక్యులేషన్ సెస్ బేస్ ఆన్ క్వాంటిటీ మిలిది సైడింగ్ అండి. ఓకేనా, ఇది సైడింగ్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీరు గేట్వే ఆఫ్ ట్యాక్కి వెళ్ళండి, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి, తర్వాత స్టాక్ ఐటమ్స్ క్లిక్ చేస్తే లేదు క్రియేట్ ఆర్ ఆల్టర్ మార్చచ్చు. ఓకేనా, తర్వాత స్పెసిఫై ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫీల్డ్స్ నేమ్ ఏంటండి, అవసరమైన వివరాలు పేర్కొనండి. స్పెసిఫై ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫీల్డ్ నేమ్, అవసరమైన వివరాలు అంటే రెండవ పాయింట్ ఫీల్డ్ నేమ్ అండర్ యూనిట్స్ అవసరమైన వివరాలు మనం ఏం చేయాలండి, ఫీల్ చేయాలి. ఓకేనా,
తర్వాత సెట్ ది ఆప్షన్స్ జిఎస్టీ అప్లికేబుల్. మూడో పాయింట్ ఏంటంటే సెట్ ది ఆప్షన్స్ జిఎస్టీ అప్లికేబుల్ టు అప్లికేబుల్. ఓకే, థిరియటికల్గా అన్నమాట. మొత్తం ఇదంతా ప్రాసెస్ మీరు రాయాలి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసరికి జిఎస్టీ వివరాలు స్క్రీన్ ఓపెన్ చేయడానికి జిఎస్టీ వివరాలు మార్పు సెట్ ఆప్షన్స్ కలిగి ఉండాలి. అంటే నేను కూడా ఉండే ఏ విధంగా సెట్ ఆప్షన్స్ అనేది కలిగి ఉండాలి. ఓకేనా, కలిగి ఉన్న తర్వాత మీరు కోడ్ నోటి ఎంచుకోవాలి. అప్లికేబుల్ కలిగి ఉండాలి, తర్వాత సెట్ ఆల్టర్ కానీ, తర్వాత జిఎస్టీ డీటెయిల్స్ కానీ మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ కలిగి ఉండాలి. తర్వాత స్పెసిఫిక్ డిస్క్రిప్షన్స్ అండ్ ఎస్సీఎన్ అంటే వివరణ కొరకు డిస్క్రిప్షన్స్ అండ్ ఎస్సీఎన్ శాక్ కోడ్ని పేర్కొనాలి. ఓకేనండి, ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే అండి, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇప్పుడు మనం క్వశ్చన్ అంతా కూడా ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ వరకు ఏం చెప్పుకున్నామంటే స్లాబ్ రేట్ లేక ధరల స్థాయి ఆధారంగా జిఎస్టీ రేట్ నిర్వచించాలి అంటే నిర్వచించాలంటే ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఫస్ట్ స్లాబ్ రేట్ యొక్క ధరల స్థాయిని మనం ఏం చేసామంటే అండి తెలుసుకున్నాం. స్లాబ్ రేట్ యొక్క ధరల స్థాయిని మనం తెలుసుకున్నాం. తర్వాత జిఎస్టీ గణన చేయాలి. రెండోది ఏంటంటే స్లాబ్ రేట్ యొక్క పన్ను రేటు గణన. అంటే స్లాబ్ రేట్లో వచ్చేసరికి మీకు ఏంటంటే అండి స్లాబ్ రేట్ లేక ధరల స్థాయి ఆధారంగా జిఎస్టీ గణన, తర్వాత స్లాబ్ రేట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం అంతే. ఆ తర్వాత నుంచి దీని కంటిన్యూషను సెంట్రల్కి స్టేట్కి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇన్వాయిస్లో సిఎస్ఎస్ లెక్కింపు పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనేది, తర్వాత యూనిట్లో వసూలు చేయబడిన సెస్కి సరిపోయే కంపల్ ఇన్వాయిస్ రికార్డ్ చేయడానికి ఎలా రికార్డ్ చేయాలి. ఇప్పటివరకు మనం ఏం చదివామంటే అండి స్లాబ్ రేట్ యొక్క ధరల స్థాయి ఆధారంగా జిఎస్టీ గణన చేసాం. రెండోది ఏం చేసాం స్లాబ్ రేట్లో పన్ను మార్పు చేసాం. ఓకేనండి, పన్ను మార్పు అనేది చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.